మా ఎన్నికల ముందు ప్రకాష్ రాజ్కి మెగా బ్రదర్స్ మద్దతు ప్రకటిస్తే మంచు విష్ణుకి వచ్చేటప్పటికి అధికారికంగా మద్దతు ఎవరూ ప్రకటించలేదు నోటితో. కానీ మంచు విష్ణు వెళ్ళటం అటు కృష్ణరాజు బాలకృష్ణ ఇట్లాంటి వాళ్ళందరినీ కలవటం ఆ ఫోటోల్ని కూడా పోస్ట్ చేయడం వాళ్ళు మద్దతు ఇచ్చారని చెప్పడం జరిగింది. తర్వాత వచ్చేటప్పటికి గెలుపు లెక్కను చూసుకునేటప్పటికి భారీ తేడాతో మంచు విష్ణు విజయం సాధించడం జరిగిపోయింది. అప్పుడు వినబడింది ఏంటంటే బాలకృష్ణే స్వయంగా ఫోన్ చేసి కొంతమందికి విష్ణుని గెలిపించమన్నారు అన్నటువంటిది. ఇంకోటి అక్కడ వీళ్ళందరూ ఒక్కటైపోయారు యాంటీ మెగా ఫ్యామిలీ అన్నటువంటి ప్రచారం కూడా జరిగిపోయింది. ఓవరాల్గా ఇవాళ మోహన్ బాబు మంచు విష్ణు ఇద్దరు కూడా బాలకృష్ణని కలవటం థ్యాంక్స్ చెప్పటం ఆ సందర్భంలో గతంలో తెలుగుదేశం ఓటమి కోసం పనిచేశాను నేను లోకేష్ లాంటి వాళ్ళకి అగెనిస్ట్గా కూడా స్టేట్మెంట్లు ఇచ్చాను అప్పట్లో అయినా కూడా చాలా బాధ్యతగా రిసీవ్ చేసుకున్నారు బాలకృష్ణ అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా తమకి సహకరించినటువంటి వాళ్ళ కృతజ్ఞతలు చెప్పే కార్యక్రమం తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి వైనం కనబడింది.